ఇక్కడ ఉన్న అమ్మాయిలు ముందు నాతోనే మాట్లాడతారు తెలుసా నీకు? నాతో మాట్లాడాక వాళ్ళు ఇక్కడికి వచ్చారు నీకు తెలుసా? అది నీ తాలూకా చిన్న చిన్న ఆనందాలు కోల్పోయింది నీ వల్ల. ఏం మాట్లాడుతున్నారు నరేష్? అరే నీకు ఎప్పుడు ఏం కావాలి ఏది ఇవ్వాలని ప్రతి క్షణం ఆలోచిస్తుంటాను, అది నా తప్ప? నువ్వెప్పుడు చూసావురా, నువ్వెప్పుడు చూసావురా? నేనేం చేశానరా? నాకేం కావాలో అని లక్షసార్లు ఆలోచిస్తారు కానీ ఇవ్వరు, ఆలోచిస్తావు అంతే. నేనేదో అక్కడ కూర్చున్నావని వస్తాను, అరే నరేష్ వచ్చినా పక్కన కూర్చోరా అంటావు. నేను కూర్చుంటాను కానీ నువ్వు పక్కన ఉన్న అమ్మాయితో మాట్లాడుతావు నన్ను అడ్డం పెట్టుకొని. అరే నీకు సిక్స్ తెలుసా, నైన్ తెలుసా, ఎయిట్ తెలుసా అంటావు. ఏంటి నాకు 1, 2, 3 నేర్పిస్తున్నాడు అనుకుంటా, కానీ పక్కన ఉన్న అమ్మాయికి నెంబర్ ఇస్తున్నాడని కనిపెట్టలేకపోయా. నేనేదో అమ్మాయిని చూస్తూ ఉంటా, ఆ రెడ్ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయిని చూడు, ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయిని చూడు అంటావు. నేను చూసే లోపే అది నీకు అక్క అవుద్ది, ఇది నీకు చెల్లవుద్ది, చివరికి నటకుమారి నీకు పిన్నవుద్ది అంటావు. ఇదంతా నాకు నచ్చట్లేదు అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుందాం అనుకుంటా, కానీ అందట్లేదు. అరే వెనక్కి తిరిగి చూస్తే నా జీవితంలో నువ్వు నీ మిషన్లు తప్ప నేనెక్కడున్నా? అది చూడు, ఇప్పటికీ నా చెయ్యి నీ చేతిలోనే ఉంది. నువ్వే చెయ్యి తీసుకొచ్చి లోపల పెట్టి చేతిలో ఉంది అంటావేంట్రా? అయ్యో ఏమైంది? నిన్న నా ఫోన్ గ్యాలరీలో నీ ఫోటోలు చూస్తుంటే చెయ్యి తెగిందిరా. ఎందుకు? నువ్వు కత్తిలా ఉంటావు కదా, నీ ఫోటోలు ఇలా ఇలా అని చెయ్యి తెగింది. అబ్బా ఏమైంది? నిన్న ఫోన్ పడిందిరా పైన. ఫోన్ పడితే అంతలా తగులుద్దా? అంటే ఆ ఫోన్ లో వర్ష ఫోటో ఉందిరా, ఫోన్ రాడ్ ఒకేసారి పడేసరికి. ఈ రోజు చెప్తున్నా మన ప్రేమ 10 మందికి తెలిసేలా చేయాలి. 10 మందికి కనపడిద్ది అంతే. ఒరే బ్రైట్నెస్ పెంచితే అది కనపడదు, తగ్గిస్తే నువ్వు కనపడవు. మీ ప్రేమ 10 మందికి కనపడిద్దారా? అది గులాబీ అయితే దాన్ని కాపాడే ముళ్ళు నేను. చెప్పు, అది కరెంట్ అయితే నువ్వు బిల్లు, అది బిన్ అయితే దానికి పడ్డ చిల్లు, అది గోడ అయితే దాని మీద పడ్డ బల్లి. ఈ బల్లి మొహానికి అవసరమా అవసరమా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, తను ఎవరో తెలుసా? నా ఆరాధ్య. ఆ రైతే అసలు మీ ఇద్దరికి ఒకరికొకరికి సంబంధమే ఉండదు, అది ఆరాధ్య. వర్ష, నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. మీరిద్దరు ఇక్కడే ఉంటే మనకు టైం సరిపోదు. లేచిపోదామన్న మగాడా, పదా లేచిపోదాం. అది అర్థంలో చూసి చెప్పు, నువ్వే లేచిపోవచ్చు. మళ్ళీ కొత్తగా మగాడు అవసరం లేదు, మగాడు అవసరం లేదు. వీళ్ళని చూసి మీరు కొత్తగా ఏం నేర్చుకుంటారని? కొంతమందిని చూసి ఎలా చెయ్యాలో, కొంతమంది ఎలా చేయకూడదు. మీరు అలా ఆది గారు, ఈ ప్రీతి నా ప్రీతి. హలో హలో, మీరు అర్జున్ రెడ్డి కాదు, ఆవిడ ఆ ప్రీతి కాదు, ఆవిడ ప్రీతి నిగం. ప్రీతి నీకేమైనా జరిగితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే. అవును, పెళ్ళైనప్పుడే ఎఫెక్టెడ్ పర్సన్ మీరు. ప్రీతి నీ మీద ఎవడైనా చెయ్యేసాడా చెప్పు. ఆ మొన్న ఒకటి వేసాడు రోడ్డు దాటించడానికి, ఉరకట్ల చెయ్యేసి ఇలా చేసాడు. ఏంటి సార్ కోపంగా ఉన్నారు? మీ అందరికి ముందే చెప్తున్నా, నా ప్రీతిని ఎవరు చూడకూడదు. అది అలా చెప్తే కాదండి, నేను చెప్తా కదండి. ఈ సెట్ లో ఒక ముసలి ఆవిడ ఉంది, ముసలి ఆవిడ ఉంది. ఆ ముసలావిడ తప్ప మిగతా ఏ ఆంటీలనైనా మీరు చూసుకోవచ్చు. పింక్ వస్త్రాలు ధరించుంటది, పెద్ద అందంగా ఏమీ ఉండదు. ఈయన పెద్ద కష్టమే చేసుకున్నాడు, అంతే కదండి, అంతే కదండి. ఇప్పుడే రంగు వేసుకున్నాను కదా, ఇక్కడ ఆంటీ కనిపిస్తున్నాను. అది గారు మీరేదో వెట్కారం చేస్తున్నారు, కానీ వాళ్ళు చాలా సీనియర్, చాలా ఎక్స్పీరియన్స్ కపుల్ తెలుసా? మీలాగే మీలాగే. అరే డాన్స్ చాలా బాగుందిరా. ఏదో బాగుందన్న, మొన్ననే యాక్సిడెంట్ అయింది కాలికి, ఏరికి. అదే ఈ డాన్సే బాగుందిరా, బాగున్నప్పుడు డాన్స్ కంటే. అన్నది అంతా కాదన్నా, మా ఇంటర్ ఎట్లుంది? బాహుబలి సినిమాకి హాలీవుడ్ బీజియం ఇచ్చినట్టుంది కదా. లేదు, కొబ్బరిమట్ట సినిమా కేజీఎఫ్ బీజియం కొట్టినట్టుంది. ఎన్ని జన్మలైనా నీ ఒళ్ళు నువ్వు అనుకుంటే తెల్లారా? వెళ్ళా కదా ఆవిడ, వెళ్ళా కదా ఆవిడ. ఇవన్నీ పట్టించుకోదు కానీ చెప్పు. డైలాగ్స్ ఉన్నాయి, నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి.
మీ ఆవిడ గుర్తు చేయడానికి వస్తుంటదా అప్పుడప్పుడు షోలకి? ఈడని నువ్వు గుర్తు చేయమని ఎవడ అడగలే. ఓలేపోతే గుర్తు పెట్టుకుంటావు నువ్వు మస్సు. కానీ నిజంగానే చెప్పేస్తున్నావు నా గురించి నువ్వు? నిజమే కదా, అది ఉన్న వాస్తవమే కదా. బేబీ, చిన్నప్పుడు మా అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఉండేది. నాకు డౌట్ వచ్చాడు, అమ్మ నిజంగానే వస్తుందా చందమామ అని. మా అమ్మ అంది లేదురా అలాయని రాదు ఊరికి అబద్ధం చెప్పాంది. కానీ 25 ఇయర్స్ తర్వాత నాకు అర్థమైంది, నా లైఫ్ లో ఒక చందమామ వచ్చింది. కానీ మీ అమ్మ చెప్పిందే నిజం, చందమామ రాదు. ఎందుకంటే 3 ఏళ్ళే కదా అయింది, ఇంకొక 2 ఏళ్ళు అయితే అర్థమైంది చందమామ ఉండదు, ఓన్లీ మీ మామే. మీరు సీరియల్ చూస్తుంటారు? మావి చూస్తుంటాను, చాలా బాగుంటాయి. ఏం నచ్చింది దాంట్లో? అదే మధ్య మధ్యలో వస్తాయి యాడ్స్ అవి. అయినా కానీ మీరు సీరియల్ చేస్తుంటారు కదా, పెళ్ళయింది కదా, మరి ఆ సీరియల్స్ లో ఇంకా వేరే వేరే అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళని చూస్తుంటారా మీరు? అరే అందరు నీలాగా ఉండరురా బాబు. మీరు ఈ రోజు ఖుషి కపుల్ కాంటెస్ట్ కి రావడం రియలీ ఫీల్స్ గుడ్. కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ కాంపిటీషన్స్ అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాయి. అలా డబ్బులు ఇచ్చాయంటే ఇంకా బాగా ఎక్సైట్మెంట్ గా ఉంటాయి. నా డౌట్ ఏంటంటే లాస్ట్ లో ఇచ్చే 25,000కే మామూలుగా మన వాళ్ళు అటుబడి ఇటుబడి చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. 5 లక్షలు అంటే మనం అంబులెన్స్ పెట్టాలి బయట, చెట్టు బాగుంది, లైట్ లేసి ఇంకా బాగుండేది. కలజోడి తీయండి సార్, చెంటు బాగుంది. నేను ఇలియానని కాదండి. ఇలియానే కొట్టాలి పై చెంటు, మనం కూడా కొట్టచ్చు, సార్ ఆయన ఆది సార్. ఏం స్టేషన్ కొత్తలేవు? నేనేం చేస్తాను స్టేషన్కి వచ్చి? ఎడబడితే అడ పెడతావు, సంతకం పెట్టావు స్టేషన్కి వచ్చి చూసుకో సార్. ఇది వచ్చేసి జోడీలు సార్, యాదమ్మ రాజు జోడి. ఏం రాజు నోట్ల ఫస్ట్ నుంచి మాట్లాడు. చచ్చు కేంద్రే, చచ్చు కేంద్రే. గల్లీలో పోరాగాలు కొడతారు, ఇంటికి పోతే పిల్లలు కొడుతుంది, ఇక్కడ గీతలు ఉంటాయి. ఏమైంది అంటే గొడవ కుద్దుకున్నదా అంట. మనకి కూడా పోతే నీ గర్ల్ ఫ్రెండ్ కొడుతుందా నేను? సార్ పండు, మన కొడితే స్టేషన్ వాడిండు. ఎడవడరాడవంటాడు సార్. ప్రీతి నిగమ్ గారు. నమస్కారం మేడం. మా తాత చిన్నప్పుడు మీ సీరియల్ చూసేటోళ్ళంట. నెక్స్ట్ ప్రీతి గారు రండి. ఇప్పుడు కూడా డౌట్ గానే ఉంది. నీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వనా? ఒక్కటి ఇస్తారా? ఒక్కటి ఇస్తాను. పాప ఆవిడ ఎక్స్పీరియన్స్ కి ఒక ఛాన్స్ మనం ఇవ్వాలి. ప్రీతి గారు ఆలోచించుకోండి, ఇలాగే ఛాన్స్ ఇస్తానని చెప్పారు స్టెల్లాకి, కనుక కరెక్ట్ గా అనిపించింది. ఎవరు అడ్వైస్ తీసుకుంటారు, ఆది గారిదా ఇంద్రజా గారిదా? ఏ అలా ఎందుకు పెడతావు చిచ్చు? మా ఇద్దరి మధ్య ఆఫర్ తీసుకుంటారా? ఓకే ఆఫర్ తీసుకుంటాను. ఆఫర్ తీసుకుంటారంట? ఓకే లాక్. సరే ఎవరిని లాక్ చేస్తారు? ఫాస్ట్ గా చెప్పాలి, 4, 3, 2, 1 చెప్పండి. ఎటువైపు? సెకండ్ డౌట్. సెకండ్ ఓకే, డౌట్ కాదు సెకండ్ లాక్. మీ ఆయన జెస్సీ, ఏ ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ను, నేను ఆమె ఏం చేస్తుందని చేశాను. ఆవిడ కరెక్ట్ గానే గెస్ట్ చేసింది, పి వాళ్ళ ఆయనే. ఆ ఇష్టాలండి, మీ ఫేస్ చూడక్కర్లేక. కాదు సార్, మీకు జోక్ గానే ఉంది సార్. నాకు ఇది పెట్టగానే ఊపిరి ఆగుతుందేమో అనుకున్నా, కానీ అక్కడ 2 సార్లు చూపించినప్పుడు నా గుండాగింది. ఒక్కసారి అంటే పోన్లేదో పొరపాటున అనుకున్నా, 2వ సార్ కూడా పక్కోండే. నీకు పక్కోడి మీద ఉన్న ధ్యాసం మీ ఆయన మీద లేదు.